UNESCO గుర్తింపు పొందిన రామప్ప ప్రాంతానికి చుట్టూ ఉన్న ఉపాలయాలకు రక్షణ కరువైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో నిధులు ఖర్చు చేస్తూ రోజురోజుకు ఆలయం చుట్టుపక్కల రక్షణ పేరుతో ఆంక్షలు పెంచుతూ వస్తున్నాయి. దీంతో రాత్రి సమయంలో భక్తులు పర్యాటకుల సంచారం తగ్గుతూ వస్తోంది. ఇదే అదురుగా భావించిన కొంతమంది కన్ను ఆలయాలపై పడింది. గొల్లాల గుడిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చెప్పిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయం పైకప్పును పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగులు శివలింగాన్ని పికిలించి తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్ సుభాన్, ఏదైతే ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఉన్నటువంటి చారిత్రక రామప్ప దేవాలయము తో పాటుగా దాని పక్కన ఉన్నటువంటి గుళ్ళలో దాడులు జరుగుతున్నాయి గుప్త నిధుల కోసం. నిన్న రాత్రి గుల్లాల దేవాలయం ఉంటుంది పక్కనే. అసలు మొదటి ఆ రామప్ప దేవాలయం నిర్మాణానికి ముందు ఈ ఆలయాన్ని నిర్మించి ఒక నమూనాగా నిర్మించి ఈ నమూనానే అక్కడ పెట్టినటువంటి ప్రాశస్త్యము ఈ ఆలయానికి ఉంది. సో ఈ నమూనా నిర్మించినప్పుడు ఏమైనా గుప్త నిధులు ఉంటాయా, ఇదే మొదటి ఆలయం కదా అన్నట్టు అక్కడ ఉన్నటువంటి దుండగులు పైకప్పు తీసి లోపలికి వచ్చి అందులో శివలింగాన్ని కూడా కొట్టేటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఇది గుర్తించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అది దానిపైన విచారణ జరుగుతుంది. రామప్ప ఆలయానికి పోయే దారి వెళ్లే దారిలోనే ఈ ఆలయం ఉంటుంది. చెరువు పక్కన ఉంటుంది, ఆ పక్కన గెస్ట్ హౌస్ ఉంటుంది. సో ఆ ప్రాంతాన్ని ఇప్పటికే మొత్తంగా కూడా యునెస్కో పరిధిలోకి వచ్చేసింది. అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలకు ప్లానింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క సంఘటన జరగడం ఒక ఆశ్చర్యానికి గురైంది. అంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి పురాతత్వ శాఖ అధికారులు మిగతా పోలీసులు కానీ వీటిపైన ఇంకా ఎంత కాన్సన్ట్రేషన్ చేసి వీటి యొక్క ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా స్థానికులు భావిస్తున్నారు. విచారణ అయితే జరుపుతున్నారు సుభాన్ దానిపైన. రైట్, థ్యాంక్ యూ లెనిన్.